వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఎగ్జామ్స్ అయిపోయాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అండ్ ఇంటర్ తర్వాత కానీ టెన్త్ తర్వాత కానీ, కొంతమంది డాక్టర్ చేయాలనుకుంటారు, కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను పేరెంట్స్ ఫైనాన్షియల్గా అండ్ ఎమోషనల్గా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అలాగే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు కెరియర్కి సంబంధించి పిల్లలకి వాళ్ళిచ్చే ప్రతిదీ కూడా వాళ్ళ భవిష్యత్తు మీద కంప్లీట్గా ఒక పునాది అనేది వేస్తుంది. సో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి, మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మృదుల కపిల గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, పేరెంట్స్ పిల్లలకి కెరియర్ గురించి ఇప్పుడు టెన్త్, మనం ఇందాక అనుకున్నట్టు టెన్త్ క్లాస్ వరకు ఒక ఎత్తు, టెన్త్ తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత డిగ్రీ, ఇలా కంప్లీట్గా వాళ్ళ కెరియర్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటానికి కానీ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి పేరెంట్స్ని ఎలా మీరు ఎలా వాళ్ళని వాళ్ళు మాల్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. మా రిలేటివ్ ఒక అబ్బాయి ఉండేవాడు అండి. వాడు అనేవాడు, అమ్మ నువ్వు టెన్త్ వరకు చేసేసాయి, తర్వాత నీ లైఫ్ బాగుంటుంది అనేదానివి. టెన్త్ అయింది, అమ్మ ఈ ఇంటర్ ఒక్కటి చేసేసాయి లైఫ్ బాగుంటుంది అన్నావు. ఇంటర్ అయిపోయింది, ఈ బీటెక్ ఒక్కటి చేసేసాయి లైఫ్ బాగుంటుంది అన్నావు. బీటెక్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, జాబ్ చేయాలి. సో ఈ ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఎందుకు ఇలా సెట్ అయింది, వై నువ్వు ఇంతవరకు వెళ్ళాలి, దీని తర్వాత ఇది వెళ్ళాలి, దీని తర్వాత ఇది వెళ్ళాలి, దాని తర్వాత జాబ్ చేయాలి, దాని తర్వాత పిల్లలు కానీ అది పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లల్ని, ఇది ఒక స్ట్రీమ్ అయిపోయింది. అయితే ఇది కంపల్సరీ, ఇది ఇది కనుక ఒక్క స్టెప్ అటు ఇటు డిలే అయిందనుకోండి, పేరెంట్స్ని రాబందువుల్లాగా తినేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అండ్ పేరెంట్స్ పిల్లల్ని తినేస్తారు. అలా ఇలా కాదు, ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అని ఆ నాని పాట ఉన్నట్టు, అది లిటరల్లీ అది ఒక పెద్ద ప్రెషర్ పాయింట్ అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒకప్పుడు అది ఓకే, అప్పుడున్న సొసైటల్ స్టాండర్డ్స్ని బట్టి దట్ వాజ్ ఓకే, బట్ ఇప్పుడు సొసైటల్ స్టాండర్డ్స్ చాలా చేంజ్ వచ్చేసాయి. సంథింగ్ కాల్డ్ గిగ్ వర్క్, ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? నో. గిగ్ వర్క్ అంటే ఫ్రీలాన్సింగ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ కూర్చొని నార్వేలో పనిచేయచ్చు, అండ్ ఆ పని కూడా మీరు కంపల్సరీ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 50 ఇయర్స్ అక్కడ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ వర్క్, నో యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్ చేసి నేను మిగతావి తీసుకోనని చెప్పచ్చు, ఓన్లీ ప్రాజెక్ట్సే చేయొచ్చు. చాలా చాలా జాబ్ మార్కెట్ చాలా చేంజ్ అయిపోయింది. మీకు ఒక కోవిడ్ తర్వాత ఒక సింపుల్ శాంపుల్ మీకు ఆల్రెడీ అర్థమైంది, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అలాంటివన్నీ చాలా వచ్చాయి. సో ఇప్పటికే మీకు జాబ్ మార్కెట్ ఎలా చేంజ్ అవుతుందో తెలిసినప్పుడు మీరు పిల్లల్ని ఎలాగ పేరెంట్స్గా గైడ్ చేయాలి అంటే వాళ్ళ రెసీలియన్స్ బిల్డ్ చేయాలి. నేను ఎన్నిసార్లు, రెసీలియన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు హిట్ మీ అని ఒక చిన్న బొమ్మ దొరుకుతుంది, చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు ఇలా కొట్టంగానే మళ్ళీ డింగ్మన్ పైకి వచ్చేస్తుంటుంది. సో దాన్ని చూసి రెసీలియన్స్ని, రెసీలియన్స్ అంటే అది ఎంత కింద పడిపోయినా సరే టక్కన లేవాలి, ఎంత టైం తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో పడిపోయిన వాళ్ళు లేస్తారు, లేవక తప్పదు, పడిపోయే ఉంటే అలా పడిపోతారు ఇంకంతే, పడిపోయిన వాళ్ళు తప్పకుండా లేస్తారు, అది ధర్మం, అది నేచర్. ఎందుకంటే మనందరికీ సర్వైవల్ స్కిల్స్ నేచర్గా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ వైపు ఒక చాకు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకోండి, మీరు పక్కకి జరుగుతారు, సెల్ఫ్ డిఫెన్స్లో పక్కకి జరుగుతారు, లేకపోతే వాళ్ళని కొడతారు. అది మీ అమ్మే అవ్వచ్చు, బెస్ట్ ఫ్రెండే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ ఆ పర్సన్తో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత ఐడియల్గా ఉన్నా వాళ్ళు మీ వైపు వస్తున్నారంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ అవుతారు. దట్ ఈస్ న్యాచురల్. ఆ సర్వైవల్ ట్యాక్టిస్ పిల్లలకు కాదు, పెద్దలకు కాదు, అందరికీ ఉంటుంది. పేరెంట్స్ ఆ సర్వైవల్ ట్యాక్టిస్కి ప్రెషర్ పెట్టకూడదు. ఎప్పుడైతే ఇది ప్రెషర్ పెడుతున్నారో వాళ్ళ ఎందుకు సూసైడ్స్ పెరుగుతున్నాయి, ఎందుకు అది ఒక్కటే సొల్యూషన్ అయిపోతుంది చెప్పలేక, పేరెంట్స్కి అర్థం చేసుకునేలాగా చెప్పలేక పేరెంట్స్ పిల్లలు ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. అది ఒకటే రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ఆ ఏదైనా సరే మా పేరెంట్స్తో చెప్పుకుంటే అది ఎంత కష్టమైనా తీరుతుందనే భరోసా పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళింది అనుకోండి, అబ్సల్యూట్లీ అది ఉండదు. అది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దే విల్ హ్యాండిల్ అనే ఒక వాళ్ళకి ఒక ఇది ఉంటే ఆ ఇది రాదు,
సెక్యూరిటీ, సెక్యూరిటీని ఫస్ట్ ఇచ్చేది పేరెంట్సే. అవును, ఏ తప్పు చేసినా నువ్వు నా దగ్గరికి రా, మనం చూద్దాం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న సెక్యూరిటీ. తప్పు చేయమని ఉద్దేశం కాదు మన ఉద్దేశం. ఆఫ్ కోర్స్ నాట్, ఆఫ్ కోర్స్ నాట్. అంటే పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా తప్పు అనేది వాళ్లే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలాంటి తప్పుగా ఉన్న సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఛాన్సెస్ లో అలాంటి పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్, నేను ఒక ఒక పేరెంట్ నాకు ఒక స్టోరీ, ఆయన వాళ్ళ పిల్లాడి గురించి చెప్తూ ఉన్నాడు. ఎంత బాధ అనిపించిందండి, వాడు మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించాడు, కన్వీనర్ కోట, చాలా బాగా చదువుతాడు, మెడిసిన్ అంటే పిచ్చి, చాలా బాగా, నేను బాగా చదువుకోవాలి, నేను మంచి డాక్టర్ని అవ్వాలి అని ఉండేవాడు. ఈ అబ్బాయి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత సమ్ రిచ్ స్టూడెంట్స్, ఈ అబ్బాయి బాగా ప్రతి దాంట్లో ఎక్సెల్ చేస్తున్నాడని వాడికి డ్రగ్ అడిక్షన్ చేశారు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఫోర్ వాల్స్. ఎలాంటి నుంచి ఎలాంటి వరకు జర్నీ వెళ్ళిందో చూడండి. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని మనం ప్రెడిక్ట్ చేయలేము. అయితే ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్షన్ ఇవ్వకూడదు, అండర్ ప్రొటెక్షన్ ఇవ్వకూడదు. అవేర్నెస్ ఇవ్వాలి, రెసిలియన్స్ ఇవ్వాలి. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలా పైకి రావాలి అన్నది నేర్పించాలి. అంతేగాని నువ్వు ఇగో నువ్వు ఇలా చేయి, టెన్త్ అయిపోయాక, ఇంటర్ ఇంటర్ అయిపోయాక ఇది ఇది అని చెప్పేస్తున్నావు, సెటిల్ అయిపోతుంది లైఫ్ అని చెప్పేస్తున్నారు పేరెంట్స్ కింద. కానీ ఏమి సోషల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది, మొన్న నాకు ఒక కాల్ వచ్చింది, పంజాబ్ ఒక ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్, వాళ్ళ పిల్ల వాళ్ళ పేరెంట్స్ రైతు కూలీలు, ఆ పిల్లాడు బాగా చదువుకుంటాడు, వాడే వెతుక్కుని పంజాబ్లో ఫలానా యూనివర్సిటీ ఉంది, నేను వెళ్తాను చేస్తాను అని ఎందుకు పంజాబ్ వెతుక్కున్నాడో అది పేరెంట్స్కి తెలీదు, డిస్కషన్ చేయలేకపోయారు. సో వాడు వెళ్ళాడు పంజాబ్కి వెళ్ళాడు, వితిన్ 2 మంత్స్ హీ కేమ్ బ్యాక్ డ్రగ్ అడిక్టెడ్. ఎందుకు, ఏంటి, ఎలా, హీ కుడెంట్ హ్యాండిల్. ఇంతేకాదు, నేను కొన్ని కొన్ని యూనివర్సిటీస్, నేను మన హైదరాబాద్లో కూడా ఎలీట్ యూనివర్సిటీస్ వెళ్తూ ఉంటాను నేను, ఒక్కొక్కసారి సోషల్ బ్యాక్గ్రౌండ్లో డిస్బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు సెట్ అవ్వలేకపోతారు అలాంటి సిచ్యువేషన్స్కి. చదువు ఒక్కటే నేర్పిస్తే ఇలా వాళ్ళకి ఇంకెన్ని నేర్పించాలి, సోషల్ స్కిల్స్ నేర్పించాలి, ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించాలి, నీకు ఇష్టం లేని వాడితోటి ఇష్టమైన కన్వర్సేషన్ ఎలా చేయాలి అది నేర్పించాలి. బికాస్ హీ హ్యాస్ టు కన్విన్స్ యూ ఆన్ సంథింగ్ అండ్ హీ యూ బోత్ డోంట్ జెల్ వెల్, అలాంటి వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో నేర్పించాలి కదా. నీ పని అవ్వాలా లేదా, నీకు నీకు అక్కడ నీ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ నీకు ఇష్టం లేని వాడు నీ ప్రాజెక్ట్ గ్రూప్లో ఉన్నాడు అనుకో, నువ్వు ప్రాజెక్ట్ గ్రూప్ కంప్లీట్ చేయాలి కదా, ప్రాజెక్ట్ అకాడమిక్ రిక్వైర్మెంట్, అది ఎలా చేస్తావు ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ దెమ్ ఎఫెక్టివ్లీ. నీ ఇమోషన్స్, నీ కోపము, నీ ఆవేశము ఎలా అదుపులో ఉంచుకుంటావు వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఇవన్నీ మర్చిపోతున్నారు పేరెంట్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఒక కాలేజ్ ఆర్ స్కూల్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది, వాళ్ళు కూడా సోషల్ స్కిల్స్ కాన్సన్ట్రేట్ చేస్తారు, అది సరిపోదు. ఎందుకు, ఈ పిల్లలు గ్రాస్ప్ చేసే విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి చుట్టుపక్కల. ఒకప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఉండేది కాదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఈజ్ నాట్ ద వర్డ్, ఇంకా దానికంటే ఎక్కువ ఏమన్నా, ఓవర్ఫ్లో కంటే ఎక్కువ వర్డ్ ఏమన్నా ఉంటే అది. ఎందుకంటే మీరు ఓపెన్ చేస్తే ఫోన్, ఓపెన్ చేస్తే ఫోన్ అడిక్షన్, ఫోన్ లేనిదే మనకు ఒక్క పని జరగదు. పెద్దలు పిల్లలకి కూడా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయలేము. మీరు రెస్ట్రిక్ట్ చేయలేము అన్నప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలో నేర్పించాలి. సో నువ్వు రెస్పాన్సిబుల్ పేరెంటింగ్, అది రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్, అది నీకు నేను ఫ్రీడమ్ ఇస్తాను, పార్టీస్కి వెళ్తావా వెళ్ళు, కానీ ఎప్పుడు వస్తావు, ఎలా వస్తావు, నీ సేఫ్టీ నువ్వు ఎలా చూసుకుంటావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, నన్ను దింపమంటావా, నేను దింపుతాను పికప్ చేసుకుంటాను, ఐ డోంట్ మైండ్, నేను బిజీ నాకు కుదరదు అని అనడానికి లేదు పేరెంట్స్. సో వాళ్ళకి సోషల్ లైఫ్ తెలియదు, రెస్పాన్సిబిలిటీ, పుట్టి వాళ్ళు పుట్టారు ఎప్పుడో, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ వరల్డ్ లోకి వాళ్ళు వెళ్ళేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ అది. సో అది ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళ కెరియర్ ఒక ఎత్తు. నాకు, నేను ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నావు అంటే చాలా రేర్ గా నాకు ఇష్టము చూస్ చేసుకున్నాను అని అంటారు. ఏమంటారు ఫస్ట్ ఆన్సర్ చెప్పమంటారా మిమ్మల్ని? మా మమ్మీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే ఫస్ట్. మా అమ్మ చెప్పిందండి నేను చేరాను. మా అమ్మ ఎందుకు చెప్పింది? బికాజ్ వాళ్ళ చుట్టాలలో వాళ్ళందరూ అబ్రాడ్లో సెటిల్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యి, అందుకని చెప్పింది. మా వాడు యుఎస్లో ఉన్నాడు, మా వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇక్కడ న్యూజిలాండ్లో ఉన్నాడు, ఇండియాలో ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. సో ఏంటి, ఎందుకు అలాగా క్రేజ్ అయిపోయింది ఇంజనీరింగ్ అంటే? ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు, 10 లాక్ ఇంజనీర్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తారు. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే 10 లాక్స్ అంటే ఎంతమంది డ్రాప్అవుట్స్ ఉండొచ్చు,
ఎంతమంది బ్యాక్లాగ్స్తో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది నిస్సహాయత నిస్పృహతోటి ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అన్ఎంప్లాయబిలిటీ అన్ఎంప్లాయబిలిటీ అంటే మరి మీరు ఎడ్యుకేషన్ గురించి కరెక్ట్గా స్ట్రెంగ్త్ అని చెప్పుకుండా రూట్స్ ఎలా వాళ్ళు ఫ్రూట్స్ ఇవ్వగలుగుతారు? మీరు రూట్స్ స్ట్రెంగ్త్ చేయకుండా వాళ్ళు వెంట వెంటనే ఉద్యోగాలు వచ్చేసారు. ఎంతోమంది పేరెంట్స్ వెయిట్ చేశారు, మా అబ్బాయిది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు, నేను రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాను, ఈ వీడి దగ్గర లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోతాడు, అబ్రాడ్ నుంచి డబ్బులు పంపిస్తాడు, మాది ఈ స్టేటస్ నుంచి ఈ స్టేటస్కి వెళ్తుంది, నేను ఇంత గోల్డ్ కొనుక్కుంటాను, నేను ఇన్ని ఇళ్ళు కట్టుకుంటాను, ఏంటి ప్లాన్? అది కాదు, ఆల్రెడీ వాళ్ళని రోబోలు చేసి ఆడిస్తున్నారు. సో ఇక్కడి నుంచి రోబో వెళ్ళి అక్కడికి రోబో అవుతుంది, కానీ అక్కడి నుంచి మనీ మిషన్ ఏటీఎం మిషన్ ఎలా అవుతుంది? అక్కడ అబ్బాయి ఏం చేస్తాడు, పెళ్లి చేయమని అడుగుతాడు, పెళ్లి చేయగానే నువ్వెవరివి అంటాడు పేరెంట్స్. ఆ తర్వాత రిమోట్ ఇంకొక చేతికి వెళ్తుంది కదా, రోబో రోబో చేతిలోంచి ఇంకొక బీటెక్ గ్రాడ్యుయేట్ చేతిలోకి వెళ్తుంది. సో అవన్నీ ఇది సొసైటీలో జరుగుతున్న యథార్థం. దీన్ని మనం ఎస్కేప్ అవ్వాలి అంటే రూట్ కాజ్ నుంచి స్టార్ట్ చేయాలి. రూట్ కాజ్ ఏంటి? పేరెంటింగ్. పిల్లల్ని కనడం కాదు, వాళ్ళని ఎలా పెంచాలి అన్నది నేర్చుకోవాలి. మీరు ఇందాక అన్నట్టు ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకళ్ళు నేర్పించేవాళ్ళు, అది తిట్టుకునో కొట్టుకునో మా ఆడబడిచి ఇలా అంటుందనో మా తోటికోడలు ఇలా అంటుందనో మీ పిల్లల్ని మీరు చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అనడానికి లేదు, వీళ్ళు చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు ఏంటి అంటే నా లైఫ్, నేను నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, నా సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడాలి. సి ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ నువ్వు ఎక్కడెక్కడ ఏది బ్యాలెన్స్ చేయాలో అలా బ్యాలెన్స్ చేయాలి. నువ్వు అన్నీ నా సెల్ఫ్ లవ్వే ఉండాలి, మిగతావన్నీ ఉండకూడదు అంటే అవ్వదు. ఓన్లీ పేరెంటింగే ఉండాలి, నువ్వు నీ గురించి నువ్వు మర్చిపోవు అంటే ఉండదు. అలా ఎలా కుదురుతుంది? మనిషి అన్న తర్వాత నువ్వు అన్నీ చేస్తూ చేసుకుని అన్నీ సమకూర్చుకుంటూ వెళ్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ వాగ్వివాదాలు ఎలా వస్తున్నాయి అంటే నాకు నాది కావాలి, ఈగో, ఐఎమ్ వెరీ ఈగో సెంట్రిక్, నేను 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 అని అయిపోయింది. ఏదో నేను 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 అంటాను, లేకపోతే వాళ్ళు 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 అంటాను. ఈ మధ్యలో వయా మీడియా అనేది లేకుండానే మనం అనే పదం పోయింది. మనం అనే పదం అసలు వినిపించనే వినిపించదు. ఇక్కడ ప్రాబ్లం అంతా పేరెంటింగ్లో ఇది. ఇప్పుడు ఓ పిల్లాడు వచ్చాడు, ఎవడో సిగరెట్ తాగొచ్చేసాడు, ఫ్రెండ్స్ ఎవరో చేశారు, ఆ రోజు పెద్ద హంగామా అయిపోతుంది ఇంట్లో, చాలా పెద్ద అరే నిజమే, మీ పిల్లల గురించి మీకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి ఎలా మీరే పెంచారు. మీరు ఇప్పుడు ఒక కుక్క పిల్లని పెంచినప్పుడు కుక్క ఎలా బిహేవ్ చేస్తుందో మీకు తెలిసినప్పుడు మీ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలీదా? ఎంతో అంత మేబీ 100% చెప్పలేకపోతారేమో, కానీ వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఇష్టము, ఎలాంటి వాళ్ళు ఇష్టం లేదు, ఎలా ఉంటే ఇల్లు వాళ్ళకి నచ్చుతుంది, ఇవన్నీ మీకు తెలుసు. సో అవన్నీ వదిలేసి మీరు పిల్లలు అచీవ్ చేయట్లేదు, పిల్లలు బీటెక్ చేయట్లేదు, లేకపోతే యుఎస్ వెళ్ళట్లేదు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా సరే అర్థం చేసుకోవట్లేదు, ఈ కంపారిజన్ వచ్చేసింది. కంపారిజన్ కాదు, టెక్నిక్స్ నేర్పించండి. టెక్నిక్స్ ఆఫ్ లివింగ్, టెక్నిక్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ పీపుల్, టెక్నిక్స్ ఆఫ్ డిఫికల్ట్ కాన్వర్జేషన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలాగా వాటిని ఎదుర్కొని దాన్ని అధిగమించాలి అన్నది నేర్పించండి. టెక్నిక్స్ గురించి చెప్తున్నారు, ముందు పేరెంట్స్కి ఇవన్నీ తెలుసుంటాయి అంటారా? దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ క్వశ్చన్. సో అందరికీ అన్నీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పేరెంట్స్ అయ్యి ఆ స్టేజ్ పిల్లలు 10th class స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు అట్లీస్ట్ 40s, ఏజ్ 40s ఉంటాయి కదా. మీరు 40 ఇయర్స్ మీ ఏజ్లో చేసినవి ఏంటో దాంట్లోంచి తీసి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. టెక్నిక్ అంటే ఏదో పెద్ద బయట నుంచి ఏం రాదు. సంథింగ్ 1+1 = 2 అనేది ఎక్కడి నుంచో రాలేదు, మీ దగ్గర ఉన్న వాటిని క్యాలిక్యులేట్ చేసి చేశారు. నీ దగ్గర ఒక మ్యాంగో ఉంది, ఇంకో మ్యాంగో యాడ్ చేస్తే ఎన్ని అయ్యాయి? 2 mangoes అయ్యాయి. మీకు తెలిసిందే, అది మీ జీవితంలో మీరు ఫేస్ చేసిందే. కానీ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే కొంతమంది పేరెంట్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయిపోతారు. నేను నా చిన్నప్పుడు స్ట్రీట్ లైట్ కింద చదివాను, రాత్రిపూట కూర్చొని చదివాను. క్యాండల్ కింద చదువు, నువ్వు నువ్వు ఇప్పుడు చదువు, నువ్వు అలాగే చదవాలి, నేను ఇంగ్లీష్ ఇలా హ్యాండిల్ చేశాను, నువ్వు కూడా అలాగే హ్యాండిల్ చేయి, అలా ఎలా చెప్పగలరు? మీ కొడుకే ఓకే, యాక్సెప్టెడ్, కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతి, సారీ, మిమ్మల్ని మీ పేరెంట్స్ పెంచారు, మీరు మీ పిల్లల్ని పెంచారు, మీ పేరెంట్స్ వాళ్ళని పెంచలేదు కదా, దాంట్లోనే డిఫరెన్స్ వచ్చేసింది కదా. ఓకే, జస్ట్ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఉన్న ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు, మీ పిల్లలు పెరిగిన ఇల్లు, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నేను చదివినట్టే నువ్వు చదువు, నేను మాట్లాడినట్టే నువ్వు మాట్లాడు అంటే ఎలా కుదురుతుంది? మీరు నైట్ అవుల్ అయి ఉండొచ్చు, రాత్రిపూట చదివితేనే మీకు ఎక్కుతుందేమో, కొంతమంది పిల్లలు పొద్దున పుట్టు చదివితేనే ఎక్కుతుందేమో. సో లేకపోతే మీరు పొద్దున్న చాలా మటుకు పేరెంట్స్ పొద్దున్నే లే 5 గంటలకు లేచి కూర్చొని చదువుకో అంటే చాలా మంచిది. యాక్చువల్గా ఆ పద్ధతి చాలా మంచిది, పొద్దున్నే తొందరగా ఎక్కుతాయి, గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటుంది. కానీ
నైట్ అవుల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పొద్దునే నిద్ర పడుతుంది, రాత్రి అంతా లేచి ఉంటారు వాళ్ళు. అప్పుడు నువ్వు రాత్రి చదువుకు 5 గంటలకే పడుకో అని, 5 గంటలకు లేవాలండి, వాడు పడుకున్నదే 3 గంటలకి, 5 గంటలకు లేచి ఏం చదువుతాడు, ఇలా తూలుతూ ఉంటాడు. ఆబ్వియస్గా ఒక మనిషికి ఎలాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్నాయో, బిహేవియర్ ప్యాటర్న్స్ వాళ్ళ కంఫర్ట్ లో వాళ్ళు చదువుకొనిస్తే చాలు వాళ్ళకి. సో మీరు ఒకవేళ హెల్ప్ చేయాలి అంటే ఎందులో హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్ ప్లానింగ్ చేయండి ఇద్దరు కూర్చుని. ఒరే నీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, నీకు ఇందులో టఫ్ సబ్జెక్ట్ ఏంటి, ఓకే ఇది టఫా, దీనికి నాకు తెలిసి నేనైతే నీ ప్లేస్లో ఉంటే ఇలా బిహేవ్ చేసేదాన్ని, అంటే ఇలా ప్లానింగ్ చేసుకునేదాన్ని, నీకు అది అవుతుంది యూస్ఫుల్ ఏమో చూడు, ఇలా మాట్లాడాలి అంతేకాని ఇంపోజ్ చేయకూడదు. నేను ఇలా చేసేదాన్ని నువ్వు కూడా అలాగే చేయి, నేను ఇలా అడినాను నువ్వు కూడా అలాగే అను, ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో మేజర్గా పేరెంట్స్ ఏం ఆలోచించాలి అంటే వాళ్ళకి ఎంత కుదిరితే అంత న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి, ఇంట్లో కొట్టుకోవడం అవన్నీ తగ్గించాలి, అరుచుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు తగ్గించాలి. నాకు ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్పింది, మ్యామ్ మీరు అంటున్నారు మైండ్ఫుల్ థింకింగ్ అని, ఇవన్నీ ఇలాంటి గొడవలు అవి అవుతూ ఉంటాయి పేరెంట్స్ కదా అవుతూ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు చదువుకో అని అంటున్నారు, ఓకే ఐఎమ్ రెడీ టు డూ దట్, కానీ నేను ఇలాగ కూర్చుని బుక్స్ ఓపెన్ చేయగానే గై 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 అని షౌట్లు అరుపులు వినిపిస్తూ ఉంటే నేను ఏం కాన్సన్ట్రేట్ చేస్తాను అని అడిగింది, విచ్ ఇస్ ట్రూ. పేరెంట్స్ కొంచెమన్నా ఇంగితంతో బిహేవ్ చేయాలి. నువ్వు పిల్లాడికి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు పీస్ఫుల్గా పెట్టు ఇల్లు, తర్వాత కొట్టుకో, అంటే కొట్టుకోకుండా ఉండరు ఎవరు, ఇట్ ఈస్ న్యాచురల్. కానీ అది ఎంతవరకు ఏ తారాస్థాయికి వెళ్తుంది అన్నది మీ కంట్రోల్లో ఉండాలి కదా. మీరు అది కంట్రోల్ చేయకుండా వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే ఎలా? ఓకే, చాలా విషయాలలో మీరు ఇవన్నీ ఆలోచించాలి. వాళ్ళకి ఫ్రెండ్, ఎందుకనే అంటారు 10th క్లాస్ అంటే 15 టీనేజ్కి వచ్చేసినట్టే అప్పుడు ఫ్రెండ్ లాగా ఉండాలి అని, ఎందుకు అంటే ఆ ఏజ్లో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, వాళ్ళే కొంచెం స్టబ్బర్న్గా రెబెల్స్ లాగా ఉంటారు. సో ఇవన్నీ మీరు కూడా మనం కూడా వీ హేస్టెడ్ అంటే మన ఇంటెన్సిటీ వేర్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, వాళ్ళ ఇంటెన్సిటీ వాతావరణం కానీ, మన ఉన్న స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అరౌండ్ అస్ కానీ మనం చదువుతున్న స్కూల్ కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు బుల్లింగ్ అవుతుంది స్కూల్లో, చెప్పట్లేదేమో పిల్లాడు, మీకు ఎలా తెలుసు వాడు కోపంగా ఉన్నాడు, ఇంట్లో ఎప్పుడు కోపంగా ఉన్నాడు, ఎందుకు కోపంగా ఉన్నాడో ఆలోచించకుండా ఎప్పుడు కోపంగా ఉంటాడు వీడు, వీడు ఇంతే అని అంటే ఎలాగా, ఎందుకు ముందు కోపంగా లేనివాడు ఇప్పుడు ఎందుకు కోపంగా ఉన్నాడు, మేబీ దేర్ ఇస్ సంథింగ్. కూర్చుని మాట్లాడాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను పేరెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఏ టెన్షన్ ఉండదు, దే ఆర్ దేర్ ఫర్ మీ అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఆ సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు పేరెంట్స్ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, దట్ ఈస్ ఇట్. ఆ సెక్యూరిటీ ఫీలింగ్ రావాలి. అండ్ ఇక్కడ చదువుకోవడం ఒకటే కాదు వాళ్ళకి, పేరెంట్స్కి నాట్ ఓన్లీ ఇది కాదు అంటే వాళ్ళ మెంటల్ దీనికన్నా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు కొంచెం పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలి. సో ఆ ఫైనాన్షియల్ని వాళ్ళు ఎలా చేసుకోవాలంటారు? సి ఎడ్యుకేషన్ ఈజ్ రైట్, అందరి పిల్లలకి ఉందా రైట్? వాళ్ళు అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా పేరెంట్స్ షుడ్ బీ ప్రిపేర్డ్. సో గ్రాడ్యుయేషన్ కూడా లేకుండా డిప్లొమాలో 10th, ఇప్పుడు 10th వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, పిహెచ్డి వాళ్ళకి, ఎవ్రీ లెవెల్ దేర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్. మీరు మీ పిల్లాడిని ఏ లెవెల్లో లాంచ్ చేద్దాము అని మీరు డిసైడ్ అవ్వాలి. 10th లోనే లాంచ్ చేస్తే వాళ్ళ కెరియర్స్ ఎక్కడికి వెళ్తాయి? ఎంత కష్టపడ్డా సరే మేబీ బై గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేటప్పటికి కొంచెం మంచి పొజిషన్లకు వస్తారు. అదే కనుక మీరు ఏ పీజీ తర్వాత లాంచ్ చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం తొందరగా ఆ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. సో పిల్లల్ని కానీ వాళ్ళని అంటే ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేయాలి. ఎడ్యుకేషన్ కూడా బేసిక్ నీడ్, ఫుడ్, క్లోదింగ్, షెల్టర్తో పాటు ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఏ బేసిక్ నీడ్. అలాగ బిహేవ్ చేస్తే పేరెంట్స్ వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. ఉట్టి ఫుడ్, క్లోదింగ్, షెల్టరే అని అనుకున్నారు అనుకోండి, దెన్ ఆబ్వియస్గా ఇప్పుడు ఎన్నో గురుకులాస్ వచ్చాయి ఫ్రీగా, చాలామంది చారిటీ క్లబ్స్ ఉన్నాయి, ఈవెన్ రిలీజియన్ బేస్డ్, క్యాస్ట్ బేస్డ్, గవర్నమెంట్వి చాలా చాలా ఉన్నాయి. సో చదవాలి అని కుతూహలం ఉంటే పిల్లలు చాలు, ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అలాంటి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. యూ నీడ్ టు రీసెర్చ్. స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓకే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇదినన్నా చిన్నప్పుడు వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పిల్లల ముందు డిస్కస్ చేయరు. యాక్చువల్గా దట్స్ రాంగ్. ఎందుకు అంటే పిల్లల ముందు డిస్కస్ చేస్తేనే వాళ్ళకి మంచి చెడులు అర్థం అవుతాయి. అరే మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు అని తెలుస్తుంది. తెలియకపోతే వాళ్ళు దే విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సో మనం నేర్పించాలి, ఎందుకంటే దే ఆర్ మిర్రర్స్ ఆఫ్ యూ.
మీరేం చేస్తే వాళ్ళు అది చేస్తారు. మీరు కనుక నేను ఒక చిన్న మేనేజర్ లెవెల్లో ఉన్నాను అనుకోండి, మా కొడుకు మేనేజర్ అయితే చాలు అని అనుకునే ఆలోచనతో ఉంటే అది చిన్న ఆలోచన. నా కొడుకు సీఈఓ అవ్వాలి అనే ఆలోచనతో ఉండాలి నేను. అంతేగాని అబ్బా ఇంతవరకు వస్తే చాలులే అనుకుంటే ఎలా? వాళ్ళని ఎంత తక్కువ చేసేస్తున్నారు మీరు. డిప్లొమా అయిపోయింది లేకపోతే టెన్త్ అయిపోయింది స్టార్ట్ చేసేరా జాబ్, జాబ్ చేసుకుంటూ ఓపెన్గా చెయ్యి. ఎందుకు? అది రైట్ కదా వాళ్ళకి, మీరు ఇవ్వాలి అది. అంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించి తీసుకొచ్చిన దాని మీద మీరు తినాలనుకుంటున్నారా? విచ్ ఇస్ రాంగ్. ఆర్ మేబీ మీకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదా డిగ్రీ అది అయ్యాక చేస్తారు అని. సో ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్, బేసిక్ నీడ్ అనుకుని అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ దాకా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆ తర్వాత ఇట్స్ దేర్ చాయిస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.